ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప ద రైజ్ అనే మూవీ తెరకెక్కింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలైంది. ఇందులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే చోటా మోటా నాయకులందరూ కలిసి ఓ సిండికేట్గా ఏర్పడతారు. ఆ సిండికేట్కు ఓ లీడర్ ఉంటారు. అయితే ఆ లీడర్ను కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ ఓ రాజకీయ నాయకుడికి ఉందన్నట్టు చూపించారు. ఇంతకీ ఆ రాజకీయ నాయకుడు ఎవరు? అదే కొంతమందిలో సందేహం. సినిమా విడుదలకు ముందు రోజు హైదరాబాద్లోని విలేకరుల సమావేశంలో సినిమా కథ గురించి సుకుమార్ మాట్లాడుతూ, ఇది కూడా ఒక విధంగా పీరియడ్ మూవీ అండి, ఎందుకంటే 1996 నుంచి 2004 టైం తీసుకున్నాం. సెల్ ఫోన్స్ ఏవీ లేని టైం అది. టైం పీరియడ్ గురించి ఎందుకు చెప్పలేదంటే, ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది ఇప్పుడూ జరుగుతోంది, అప్పుడు జరిగింది, ప్రజెంట్ టాపిక్ కూడా. అందుకని పీరియడ్ సినిమాని ఎక్కువ హైలైట్ చేయలేదు. కామన్గా ఎప్పుడు జరిగినా ఉండే పరిస్థితుల్లో అన్నట్టు తీసాం. ఫిక్షనల్ పీరియడ్ అనుకోండి అన్నారు. అయితే సుకుమార్ మాటలకు నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ చెక్ పెట్టారు. సుకుమార్ గారు, ఇప్పుడేం ఎర్రచందనం స్మగ్లింగ్ జరగడం లేదు, ఒకవేళ జరిగితే ఎలా అనే దాంట్లో మీరు అనుకున్నది మీరు ఊహించుకున్నది అంతేగా అని రవిశంకర్ అన్నారు. ఓ అలా వచ్చారా అని సుకుమార్ ఆగారు. పుష్పలో రాజకీయ నాయకుడి పాత్రలో రావు రమేష్ నటించారు. సినిమాలో ఆయన గెటప్ చిత్తూరు జిల్లాలో ఓ రాజకీయ నాయకుడికి దగ్గరగా ఉందనేది కొంతమంది గుస్సగుస్స. ఆయనకు అంగబలం అర్ధబలం ఉన్నాయట. అది పక్కన పెడితే రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేనా ఎంపీనా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఓసారి ఎమ్మెల్యే అని మరోసారి ఎంపీ అని పాత్రధారులు అంటారు. బహుశా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికో ఏమో ఇంతకీ ఆ రాజకీయ నాయకుడు ఎవరో అని రాయలసీమలో చర్చ జరుగుతోంది. రావు రమేష్ క్యారెక్టర్ మాత్రమే కాదు, సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ చూస్తుంటే అప్పట్లో ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాలతో సంబంధం ఉన్న కొంతమంది రాయలసీమ తమిళనాడు సరిహద్దుల్లో నాయకులు గుర్తొస్తున్నారని అక్కడి ప్రజలు అంటున్నారు. Thank you.